మీరు వర్క్ చేసిన అత్యంత దగ్గరగా హిట్ పేరుగా వర్క్ చేసిన మీ కో స్టార్స్ కూడా ఈరోజు రాజకీయాల్లో ఉన్నారు. వారిని ఒక్కొక్క సందర్భంలో మీరు కొన్ని కొన్ని సందర్భాల్లో వారిపై కామెంట్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైనా సంఘర్షణ ఫీల్ అవుతారా కామెంట్ చేసేటప్పుడు? పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఒక తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని మనం నిలదీయాల్సిన సందర్భాలు వస్తాయి, నిలదీసి తీరాలి. అక్కడ వీళ్ళు పలానా వాళ్ళు మేము ఒకప్పుడు యాక్ట్ చేసాం అనుకునే ఛాన్సెస్ ఉండదు. డ్యూటీ ఈజ్ ఫస్ట్. నా మెంటాలిటీ ఏంటంటే నిజాయితీగా ఉండడం అన్న దీంట్లోనే ఉన్నాను కాబట్టి, సో తప్పు అన్నప్పుడు నేను అది ఏలెత్తి చూపిస్తాను. నేను అది ఒకవేళ నా తప్పు ఉన్నా కూడా నేను డెఫినెట్గా నేను ఓపెన్గా చెప్తున్నా, ఎస్ నేను తప్పు చేశాను అంటాను, ఒప్పుకుంటాను. నేను ఎవరికి భయపడను. అది ఎవరైనా సరే, నాదైనా కావచ్చు, ఆపోజిట్లో వాళ్ళ వ్యక్తి అయినా కావచ్చు, తప్పు తప్పే, అది ఏలెత్తి చూపిస్తాను. మంచి చేయమని అంటాను నేను. దట్స్ మై క్యారెక్టర్. ఇన్ఫ్యాక్ట్ మీరు సూపర్ స్టార్ స్టేటస్లో ఉన్నప్పుడు, బిఫోర్ యూ కేమ్ ఇన్ టు పాలిటిక్స్ ఆల్సో, అప్పట్లో కూడా అప్పటి మెగాస్టార్ కొంత ఈర్ష్య పడిన సందర్భాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్ ఇది, విశ్లేషకులు అంటూ ఉంటారు. బికాజ్ అప్పుడు మీరు ఎవరూ ఎదగని ఒక స్టేజ్కి చేరుకున్నారు కాబట్టి. ఎంతవరకు దీని ఇంపాక్ట్ ఏమైనా అప్పట్లో ఫీల్ అయిన సందర్భాలు గుర్తున్నాయి? అండ్ ఒకటి, ఇప్పుడు మిగతా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే మంది ఇంకా మన హీరోలు అంత బ్రాడ్ మైండ్ లేదనే చెప్పాలి. మిగతా హిందీ ఫిలిమ్స్లు తీసుకుంటే అక్కడ హీరోయిన్స్కి ఐ డోంట్ థింక్ ఎంత ఇబ్బందులు ఉంటాయని అనుకోను నేను. ఇక్కడ మన హీరోలు అంత బ్రాడ్ మైండ్ కాదు. మరి ఎందుకు అలాగా ప్రతిదానికి భయపడుతున్నారో నాకు అర్థం కాలేదు. అరే మనతో యాక్ట్ చేసిన హీరోయిన్ తన టాప్లోకి వస్తుంది, ఇప్పుడు ఆ హీరోలు కూడా సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు బాగుండాలి, నా చెల్లెళ్ళు బాగుండాలి, నా చెల్లికి మంచి పెళ్లి చేయాలి, ఇలాగా అక్కనే కావచ్చు చెల్లెళ్ళనే కావచ్చు అనుకుంటారు కదా. అదే హీరోయిన్లు కూడా బాగుండాలని అది ఎందుకు అనుకోరు హీరోలు? అది మనతో యాక్ట్ చేశారు ఆవిడ, తను బాగుండాలి, తనకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి, ఫిల్మ్స్ పెద్ద ప్లేస్కి వెళ్తుంది, అందరూ సపోర్ట్ చేద్దాం అన్న ఫీలింగ్ మన తెలుగు ఇండస్ట్రీలో లేదు. చాలా నేర్చుకోవాలి మన హీరోలు కూడా, నేర్చుకోరు కూడా, వేస్ట్. మనం అది ఆలోచించడం వేస్ట్. అది ఇప్పటికి కూడా హీరోకి ఎన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకా చెప్పడం కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకు. ఇండస్ట్రీలో మొత్తం మీద మీకు ప్రతి వారికి ఒక గాడ్ ఫాదర్ ఉంటారంటారు. వుడ్ యు సే ఎనీబడీ వాస్ ఎ గాడ్ ఫాదర్? నాకు నో గాడ్ ఫాదర్. నా గాడ్ ఫాదర్ గాడ్ మదర్ అంతా నా ప్రజలే, నాకెవ్వరూ లేరు. నా సొంత కష్టంతో పైకి వచ్చాను. నాకు నా అదృష్టం ఏంటంటే మంచి సినిమాలు పడ్డాయి, దానికి నేను జస్టిస్ చేయగలిగాను, నేను న్యాయం చేయగలిగాను కాబట్టి నాకు అంత పెద్ద సక్సెస్లు వచ్చినాయి, ఇంత పెద్ద స్టార్ అవ్వగలిగాను ప్రజల యొక్క దీవెనతోటి, సపోర్ట్తోటి. నాకు అంతే, అందుకే నా ప్రజలంటే నాకు ఇప్పటికీ ఇష్టం. నా ప్రజల కోసం ఏమైనా నేను చేయదలుచుకున్నాను. ఇంకెవ్వరి గురించి డెఫినెట్గా. కానీ విజయశాంతి గారికి అన్ని ప్రాంతాలలో అభిమానులు ఉన్నారు మీకు తెలుసు, అన్ని ఊళ్ళలో. ఇప్పటికి కూడా మీరు వెళ్తే బహుశా ఈ పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా డెఫినెట్గా మిమ్మల్ని బహుశా కూర్చోబెట్టి పూజ చేస్తారు. మహిళలు కూడా వచ్చి దే విల్ రిసీవ్ యూ విత్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. ఇప్పటికే ఉంది. మీరు ఒక ప్రాంతానికి పరిమితం అయిపోవడం వల్ల వారందరూ నొచ్చుకుంటారని ఎప్పుడైనా అనుకున్నారు? అంటే దే నో విజయశాంతి తను ప్రజల కోసం పనిచేస్తుంది, కష్టపడుతుంది అని తప్పుగా నన్ను తీసుకోలేదు. బికాజ్ ఐఎమ్ నాట్ హర్టింగ్ ఎనీబడి. ట్రూ. ఆంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, నేను ఎవరిని ప్రజల్ని హర్ట్ చేయట్లేదు. నేను ఎప్పుడు తప్పుపట్టినా రాజకీయ నాయకుల గురించి నేను మాట్లాడాను. అక్కడ ప్రజలు కూడా బాగుండాలని ఇప్పటికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ తెలంగాణ ప్రజలకి అన్యాయం జరుగుతుందని నేను దాని మీద నా పోరాటం, వాళ్ళకి న్యాయం చేయండి అన్నదే నా రిక్వెస్ట్. సో నేను అంతకంటే ప్రజలను తిట్టో, వాళ్ళు బాగోకూడదు, వీళ్ళే బాగుండాలన్న ఒక చీప్ ఆలోచన మెంటాలిటీ నాకు ఎప్పుడు లేదు. అది మీరు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం వల్ల మీకు కొంచెం మనశ్శాంతి కూడా దూరమైంది. విజయం శాంతి రెండు మీ పేర్లు మొట్టమొదటి ఉన్నాయి, కానీ ఇప్పుడు శాంతి దూరం అవుతుందని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బహుశా మిమ్మల్ని ఎదగనివ్వట్లేదేమో తగిన స్థాయిలో ఉంచి. అంటే నా శ్రేయోభిలాషులకి నా మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి, అభిమానం ఉంటుంది కాబట్టి నేచురల్గా నా గురించి కొంచెం బాధపడతారు. సరే, నేను అదే అన్నాను, రాజకీయాల్లో అన్నది టఫ్గా ఉంటుంది, దాన్ని మీరు ఓవర్కమ్ చేసుకుంటూ రావాలి. యూ కాంట్ బ్లేమ్ ఈ పార్టీ ఆ పార్టీ అని అన్ని చోట్ల అది ఉంటుంది. యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్. ఇదే విషయం, ఇదే పరిస్థితి యూ హ్యావ్ ఫేస్డ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్సో. అంటే మీరు ఒక స్థాయి తర్వాత ఎదుగుతుంటే అది కొంత దీంతో పోల్చుకుంటే అది తక్కువ అనిపిస్తుంది నాకు ఇప్పుడు. వండర్ఫుల్ ఇన్నింగ్స్ ఫర్ యూ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ. ఇప్పటికి కూడా పీపుల్ ఫాండ్లీ లుక్ ఫార్వర్డ్ టు వన్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్. మీరు అందులో యూ లుక్ లైక్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్, యూ లుక్ యాజ్
బ్యూటిఫుల్ యాజ్ యూ లుక్డ్ సో మెనీ ఇయర్స్ అగో. ఏమైనా అవకాశాలు ఉన్నాయా మీరు మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి తిరిగి రావడానికి? అంటే ఆఫర్స్ వస్తున్నాయమ్మా, బట్ ఇంకా నా అదే చెయ్యాలి అని నేను ఇంకా మైండ్ని సెట్ చేసుకోవాలి. దాని కూడా నాకు నచ్చే విధంగా ఉండాలి క్యారెక్టర్ కూడా కదా, నా మీద ఉండాలి మొత్తం రోల్ మొత్తం ఉండాలి. ఏదో పిచ్చి పిచ్చి క్యారెక్టర్లు విజయశాంతి గారికి నో వే ఇన్ మై లైఫ్, అంత అవసరం కూడా లేదు నాకు, అలాంటి చేయాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ మొత్తం విజయశాంతి మీద ఉండి తిరుగుతూ ఉంటే దట్లు బి ఓకే అనొచ్చు నేను, లేదా నాకు అవసరం కూడా లేదు. అలాంటిది వస్తే ఫ్యూచర్లో చేస్తాను, నాకు తృప్తి అనిపిస్తాయి. మీ మీరు చిత్రీకరించిన అనేక హిట్ పాటలు ఉన్నాయి, ఆ పాటలో మీకు బాగా నచ్చింది ఏది? అంటే డ్యూయెట్ సాంగ్స్, డ్యూయెట్స్ కానీ సోలోస్ కానీ. వెన్ యూ థింక్ ఆఫ్ యువర్ సాంగ్స్ అండ్ వుడ్ యూ ప్లీజ్ హమ్ వన్ ఫర్ అస్? అమ్మో హమ్ అంత లేదు. మీరు యూ ప్రామిస్డ్ మీ చోటి చోటి దొంగతనం మాని వెయ్యరా బడా బడా చోరీలకు ప్లాన్ గీయరా సంథింగ్. ఉదిత్ నారాయణ గారు నేను ఫస్ట్ టైం పాడాను నేను. చోటి చోటి దొంగతనం మాని వెయ్యరా బడా బడా చోరీలకు ప్లాను గీయరా. మై గాడ్ చాలా బాగుంది. చిన్నప్పుడు నేర్చుకున్నారా మీరు మ్యూజిక్? అంటే కొంచెం సంగీతం నేర్చుకున్నాను, రేడియో స్టేషన్లోకి కూడా వెళ్ళి పాట పాడాను. వరవీణ మృదుపాణి, వరవీణ మృదుపాణి, తర్వాత వరపుణలు చెలురాణి సంథింగ్ ఫర్గాట్.